యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావంధనాలు తెలియచేస్తున్నాను ఒకసారి క్యాటకిజం క్లాసులో టీచరు ఆ యొక్క స్టూడెంట్స్ని అడుగుతారు దేవుని శత్రువులు ఎవరు అని దానికి పిల్లలందరూ ఒకరొకరు ఒకరినొకరు ముఖాముఖాలు చూసుకుంటారు ఎప్పటికీ సమాధానం చె చెప్పకపోయేసరికి ఆ టీచరే చెప్తారు దేవునికి శత్రువులు ఎవరంటే దేవుని మాటను విననటువంటి వారు దేవుని శత్రువులుగా తయారవుతారని చెప్పారు ప్రి సహోదరి సహోదరులారా మోషే దేవునికి మిత్రుడని వాక్యం చెప్తుంది దావీదు దేవుని హృదయానుసారుడు అని వాక్యం చెప్తుంది అబ్రహాము దేవుని యొక్క మన తన విశ్వాసాన్ని ఆయనపై పెట్టుకుని జీవించిన వారు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయ్యాడని ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని మాటను విని దేవుని తోటి ఆ సత్సంబంధం కలిగి వారు మంచి భక్తులుగా పిలువబడ్డారు మరి దేవుని యొక్క శత్రువులుగా ఎవరు పిలువబడతారంటే దేవుని మాటను విననటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వారు ఈరోజు శుభార్తలో మనం ఆలకిస్తున్నాము లోక శుభార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చనంలో ప్రభు విధంగా తెలియజేస్తున్నారు నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు అని అతడు చెప్పాను దేవుని యొక్క పరిపాలనను అంగీకరింపని వారు దేవుని ప్రభుత్వాన్ని దేవుని యొక్క పాలనను అంగీకరింపని వారు దేవునికి శత్రువులుగా అవుతారు మొట్టమొదటి శత్రువు సాతానుడు దేవుని యొక్క పాలనను అతను అంగీకరించలేదు సరికదా దేవుని ఆజ్ఞలను పాటించలేదు అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా తెగించి మరీ పాపం చేశాడు గర్వితుడయ్యాడు కాబట్టి అతడు పరలోక రాజ్యం నుంచి గెంటివేయబడ్డాడు ప్రి సహోదర ఆ సహోదరి ఈరోజు నువ్వు దేవుని యొక్క పాలనను అంగీకరిస్తున్నావా దేవునితోటి సత్సంబంధాలు కలిగి ఉంటున్నావా నీ మాటలో నీ ప్రవర్తనలో నీ ఆలోచనలు ఇవన్నీ పరిశీలించి చూసుకో నీవు దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయగలుగుతున్నావా లేదా దేవుని యొక్క మార్గంలో కానీ దేవుని వాక్యానుసారం కానీ జీవించకపోతే మనము దేవునికి శత్రువులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది దేవుని యొక్క శత్రువులు అంటే సాతానునికి మిత్రులు అని అర్థం సాతానుడు చెప్పినట్లు జీవించే వాళ్ళు అర్థం అటువంటి వారు తలలను తీయించేస్తున్నారు దేవుడు దేవుని సన్నిధానంలో అటువంటి వారు ఉండరు మరి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు మన తల్లి శ్రీ సభ పునీత శశిలి అమ్మగారి గారి పండుగను కొనియాడుతుంది ఈమె దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ చిన్ననాటి నుంచి కూడా దేవునితో కలిసి పెరిగారు దేవుని యొక్క వాక్యంలో కలిసి పెరిగారు ఎన్నో కష్టములు సమస్యలు వేదహింసలు ఎదురైనప్పటికీ కూడా ఆమె దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని వదలలేదు ఆమె అందుకనే మిత్రు మిత్రురాలయ్యారు దేవునికి దేవుని మహిమపరచగలిగారు ప్రీ సహోదర సహోదరి మరి నీ జీవితాన్ని పరిశీలించుకో నీ జీవితము దేవునికి అంగీకార యోగ్యంగా ఉందా లేక శత్రువునికి సంబంధించినటువంటి విధంగా ఉందా ప్రార్థించదము సర్వశక్తి గల నిత్య నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభు నీ పాలనను అంగీకరించి నీ మహిమార్థమై జీవించేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన ఆదరణి క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఐ మీన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పాడు కాపాడుదురుగాక ఆమెన్ మీ అందరికీ పునీత శశిలి అమ్మగారి గారి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను హ్యాపీ ఫీస్ట్ గాడ్ బ్లెస్ యు